सीनियर हीरोइन जमुना सिनी पुस्तकंलो तनकंटू प्रत्येक पाठं लिखिंचुकुन्नारु। जमुना मातृभाष कन्नडमैन एन्नेन्नो विजयवंतमैन चित्रालतो तेलुगुवारी मनसुल्लो चेरगनि मुद्र वेशारनि रायलसीम रंगस्थल चैर्मन् गुंडाल गोपीनाथ रेड्डी अन्नारु। रायलसीम रंगस्थल आध्वर्यंलो जीएस माडविधुलु सीनियर नटि जमुना चित्रपटानिकि पुष्पांजलि समर्पिंचि घनंगा निवाळुलर्पिंचारु कलाकारुलु अभिमानुलु। ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ అల్లరి పిల్లగా ఉక్రోషంతో ఒగిపోయే మరదలిగా ఉత్తమ ఇల్లాలిగా అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారని తెలిపారు। చిన్ననాటి నుంచే నాటకాల్లో అనుభవం ఉండడంతో నటనకే ఆభరణంగా మారారు। 195కు పైగా సినిమాల్లో నటించి నవరస నటనా సామర్థ్యం కనబరిచారు జమున। కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున। మహా నటి అందాల నటి జమున గారు ఈ రోజు మరణించడం చాలా బాధాకరం। రాయలసీమ రంగస్థలి తిరుపతి ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము। జమున గారు 186 చిత్రాల్లో హీరోయిన్ గా నటించి అందరి మన్నలు పొందారు। గుండమ్మ కథ చిత్రంలో ఆమె నటన మహా అద్భుతం, ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరంటే ఆమె నటన అంత బాగుంటుంది। ఇంకా ఎన్నో సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు। మోగ మనసులు ఇలా ఎన్ని సినిమాలు ఆమె సినిమాల్లో ఏ విధమైన పాత్రలో గాని కుటుంబ కథ చిత్రంలో గాని అలాగే జానపదం సాంఘికంలో అవలీలలుగా నటించిన నటి జమున గారు ఆమె ఈరోజు మరణించడం చాలా బాధాకరం। ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం। రాయలసీమ రంగస్థలి।